చాలా ఓల్డ్ కార్ అన్నమాట చాలా అంటే చాలా ఓల్డ్ కార్ ఓల్డ్ ఓల్డ్ ఎన్టీఆర్ గానీ చాలా బాగుంటుంది అనేసి చూపించడం జరుగుతుంది నేను వేరే ప్లేస్ లో టిఫిన్ తినేకి వచ్చాను అన్నమాట ఆ టిఫిన్ తినే ప్లేస్ లో ఈ కార్ వచ్చింది ఇది చాలా బాగుంది అన్నమాట చాలా ఓల్డ్ కార్ ఇది నేనైతే ధర్మస్థలం మ్యూజియం లో చూసాను ఇలాంటి కారు సో మళ్ళీ ఇక్కడ తమిళనాడులో చూస్తున్నాను అన్నమాట సో అందుకని చూపిస్తే బాగుంటుంది అనేసి ఈ కార్ చూపించడం జరుగుతుంది సబ్స్క్రైబర్స్ सूपर कार अंड ओल्ड कार चाला स्ट्रांग अयिन कार थैंक यू वेरी मच अन्ना गुड मॉर्निंग सब्सक्राइबर्स गुड मॉर्निंग अंड गुड मॉर्निंग सेलम बा 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 सेलम दग्गर अर्ली मॉर्निंग चूडंडी क्लाइमेट ए विधंगा उंदी ग्रीनरी मात्रम माइंड ब्लोइंग अमेजिंग अंत बागुंदी सब्सक्राइबर्स అడవి ప్రాంతంలో కింద చాలా మంది చెప్పారన్నమాట ఇప్పులు సింహాలు ఉంటాయి ఏనుగులు కూడా వస్తా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి హారన్ వేయొద్దండి అని చెప్పారు సో మనమేమీ హారన్ వేయలేదు చాలా స్లోగా వెళ్తాము ఈ వాటర్ ఫాల్స్ చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అన్నమాట ఆ టెంపుల్ పెరుమాళ్ టెంపుల్ అది సో ఆ టెంపుల్కి వెళ్దాం అనేసి మనం ఈ దారిలో వెళ్తున్నాం సబ్స్క్రైబర్స్ ఎంత మామూలుగా బాగ్రాపేట్ ఘాట్ సెక్షన్ వస్తాం కదా దానికంటే ఎక్కువ ఘాట్ ఉంది ఎక్కువ అంటే మనకి ఘాట్ కనబడట్లేదు అన్నమాట అంటే గ్రీనరీ వల్ల ఈ పచ్చదనం వల్ల ఘాట్ కనబడకపోవడము బాధాకరం కానీ మాత్రము తెల్లవారుజామున మనము అంటే 6 గంటలు అయితే టైం ఇప్పుడు ఒక్కరే వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడికి 4 సార్లు ఆలోచించుకోండి ఈ దారి ఎక్కడ అంటారా పోలూరు నుంచి సేలం వెళ్ళే రూటు సో నేను ఇప్పుడు బోర్డు కూడా చూపిస్తాను ఆ నేమ్ ఆ విలేజ్ నేమ్ ఏంటి ఏమనేది మీరు ఇక్కడ చూడొచ్చు మీరు తీర్థమలై అన్నమాట అంటే మనము తీర్థమలై దగ్గరలో ఉన్నాం అన్నమాట ఇప్పుడు మనము చూసుకోవచ్చు రూట్ మాత్రం ఆసమ్ సూపర్ అంటే సూపర్ గా ఉంది ఒకడే కదా లోపల భయం కూడా వస్తుంది అన్నమాట ఎవరన్నా ఏనుగులు వచ్చినాయంటే మళ్ళీ వెనక్కి పోవాల్సిన పరిస్థితి మళ్ళా ఒక ఎపిసోడ్ మిస్ అయిపోతాము సో ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏం లేదు ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది మనం 4K రెజల్యూషన్తో వీడియో పబ్లిష్ చేయడం కానీ తర్వాత వీడియో తీయడం కానీ సారీ ఫస్ట్ వీడియో తీసి పబ్లిష్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది సో అందుకనేసి ఈ ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోవడం సబ్స్క్రైబర్స్ తీర్థమలై కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ప్లేసెస్ మాత్రం అమేజింగ్ ఎంతో బాగుందండి వీళ్ళు ఏ పుణ్యం చేసుకోంటే ఈ ప్లేస్ లో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు గానీ నిజంగా ఈ అడవిలో ఆడొక్క ఇల్లు అంటే అక్కడొక్క ఇల్లు అక్కడొక్క ఇల్లు ఉందన్నమాట మామూలుగా ధర్మస్థలంలో అడవిలో వెళ్తా ఉంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో సో తీర్థమలై కి మనము ఎగ్జాక్ట్ గా 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అన్నమాట సో ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతా ఉంది బా 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 తమిళనాడు అంటే మన సౌత్ ఇండియాలో చాలా పెద్ద రాష్ట్రం ఇది విస్తీర్ణంలో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట విస్తీర్ణము
ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉందబ్బా తమిళనాడు రాష్ట్రము. నాకైతే చాలా బాగా అనిపిస్తా ఉంది. వచ్చే అంత దూరం కూడా గ్రీనరీ ఉంది. తర్వాత అక్కడొక ఇల్లు ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు అంతా వ్యవసాయం చేస్తానే ఉన్నారు. ఎక్కడా కూడా భూమి ఖాళీగా పెట్టుకోకుండా ఏదో ఒక పంట వేశారన్నమాట. నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఇటు సైడ్ మొత్తం కూడా మడి నాటారు. తర్వాత టమాటాలు అయితే లేవన్నమాట. టెంకాయ చెట్లు, తర్వాత కొబ్బరి చెట్లు, తర్వాత పరేంది అంటారు కదా మనము బొప్పాయి. సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ పంటలు నేను బాగా అబ్జర్వ్ చేశాను. తర్వాత ఏంటంటే మనకట్ల ఎక్కడ పడితే అక్కడ టమాటాలు వేయలేదు, ఎక్కువ అయితే ఇవి వేశారు. చూడొచ్చు మీరు అక్కడ వేరే ఆయన పొలం దగ్గర ఇల్లు కట్టుకున్నాడు కదా. సో అట్లా అనమాట, ఎవరు పొలం దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడే నివసిస్తున్నారు. ఇలాంటి క్లైమేట్లో పొలం దగ్గర ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకెలా ఉంటుంది అనేది చెప్పలేము. చూడొచ్చు మీరు రైట్ సైడ్ ఒక ఇల్లు ఉంది కదా, రైట్ సైడు అక్కడ కూడా అంతేబ్బా, వాళ్ళ పొలం ఉందన్నమాట. అక్కడ వాళ్ళు హౌస్ కట్టుకొని ఉన్నారు. సో కొండ చూడండి. మార్నింగ్ నేను ఈ కొండ దగ్గరికి వచ్చే సందర్భానికి ఏమైందంటే విపరీతమైన పొగమంచు నుండి నేను టిఫిన్ చేసి వచ్చే వాళ్ళకి ఏమైపోయిందంటే పొగమంచు కాస్త వెళ్ళిపోయింది. అమేజింగ్ బాబా, విపరీతమైన చలబ్బా. టైం వచ్చేసింది 8:30 అయింది. అయినా ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. వావ్.